చైర్మన్ మనోహర్ గారికి, ఇక్కడ ఎంపీలుగా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన కాకినాడ పార్లమెంట్ వాళ్ళందరికి, అంటే జన సైనికులకి, వీరమైనందరికీ హృదయపూర్వకంగా యాక్చువల్గా మన ఎలక్షన్స్లో మనం రిజల్ట్ తీసుకురాలేకపోవడం, మనం గెలవకపోవడం అనేది కొంతమందికి బాధ అనిపించింది. కానీ నాకు చాలా కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే మనకి రాబోయే సంవత్సరాలని మనం చాలా స్ట్రెంగ్గా అవడానికి ఒక అవకాశం దొరికింది. ఒకవేళ జనసేన గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇంకోలా ఉండేది, కానీ పార్టీ నిర్మాణ క్రమంలో కుంటుపడేది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, దీన్ని ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి మనం పార్టీ నిర్వహించుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఒక చాలామంది తెలిసి ఉంటుంది, అంతా మన మనిషి కానీ ఒక పాజిటివ్ థింకింగ్లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక రాజుగారి దగ్గర ఒక మినిస్టర్ ఉండేవాళ్ళు. ఆ మినిస్టరు మంత్రి అన్నమాట. ప్రతిసారి రాజుగారు ఏ పని చేద్దామన్నా ఆయన కొంచెం పదిసార్లు ఆలోచించి ఎలా కాదని ఎలా కాదని చెప్పారు. ఒకరోజు రాజుగారు పండుగ కోసుకుంటుంటే వేలు తెగిపోయింది. ఆయన దాన్ని చాలా పెద్ద కట్టు కట్టుకొని విచారంగా పెడితే రాజు వైద్యులు అందరూ వచ్చారు. అందరూ వచ్చి సింపతి చూపిస్తుంటే మినిస్టర్ గారు వచ్చారు. చూసారా మినిస్టర్ గారు, నా వేలు ఎలా అయిపోయిందంటే, పోన్లేండి మహారాజా, అంతా మన మంచిగా. దాంతో రాజుగారికి హర్ట్ అయిపోయారు. నాకు ఇంత వేలు తెగి ఇంతమంది సింపతి చూపిస్తుంటే నువ్వు మంచిగా అంటావని వీడిని లోపల అయినరా మినిస్టర్ని లోపల వేసి కొత్త మినిస్టర్ వచ్చారు. రాజుగారికి వేటకెళ్ళి అలవాటు, ఆయన వేటకెళ్ళారు. వేటకెళ్ళిన తర్వాత అంటే వేలు తెగింది పాపం రాజుగారికి, కట్ అయిపోయింది అనమాట. సరే అడవిలో వేటకెళ్ళిన తర్వాత ఒక అటవీ తెగ వాళ్ళు పట్టుకున్నారు రాజుగారు. పట్టుకొని అమ్మవారికి బలిద్దామని వాళ్ళు ఏదో చెతుకుతుంటే కట్ అయిపోయిన వేలు చూసి వీడు బలికి పనికిరాడు అని చెప్పి రాజుగారిని వదిలేశారు. అప్పుడు అర్థమైందనమాట రాజుగారు. వెనక్కి వచ్చి జైల్లో ఉన్న మంత్రి గారిని బయటికి తీసుకొచ్చి, చాలా మంచి పని చేశారు మీరు, అంతా మన మంచి కంటే నేను చాలా హర్ట్ అయ్యానండి, పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని జైల్లో వేయటం తప్పు, పొరపాటు అయిందని. లేదు మహారాజా, ఇది కూడా మన మంచిగా, ఇప్పుడు నాకైంది ఓకే అండి, మీకెందుకు మంచి మంచిగా అన్నారు. నేను మీతో పాటే వచ్చేవాడిని వేటకి, నాకు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, నన్ను వేసేవాళ్ళు. సో ఎప్పుడు దేనికైనా సరే మనం పాజిటివ్గా థింక్ చేయదని నాకు ఆ కథ ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా మనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. నేను కళ్యాణ్ బాబుని, నాకంటే వయసులో చిన్నవాడు, అంటే కళ్యాణ్ బాబుని నేను ఇక్కడ చెప్పకూడదేమో కానీ ఎత్తుకునేంత తేడా ఉంది మా ఇద్దరికి. తను ఎత్తుకుని బాగా ఆడించిన, బాగా ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. బట్ సరే, ఈ వెళ్ళే ట్రావెల్లో తను ఒక పార్టీ పెట్టడం, తను ఆ పార్టీ పెట్టడంలో నాకు ఎంతో కొంత కష్టపడాలా మా తమ్ముడు మళ్ళీ మా అన్నయ్యలాగా అనే బాధ రావటం, మేము తను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒక కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత నేను కళ్యాణ్ బాబు అనేక సందర్భాల్లో టీవీలో కానీ, కళ్యాణ్ బాబుకి సంబంధించిన వ్యక్తుల ద్వారా కానీ, అప్పుడప్పుడు కళ్యాణ్ బాబుని కలిసినప్పుడు కానీ, నాకు అతను ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది, ఒక ఎమర్జింగ్ ఆఫ్ ఏ గ్రేట్ లీడర్ అనిపించింది. అక్కడ నాకు చాలా సంతోషించింది, ఎందుకంటే అలాంటి లీడరు ఎక్కడున్నా సరే మా తమ్ముడుగా కాకుండా వేరే చోటన్నా నేను అతను ఫాలో అయిపోయేవాడిని కళ్ళు మూసుకొని. మా తమ్ముడు అవ్వటం వల్ల నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను దగ్గరకు ఎంటర్ కాలేక చాలా కాలం ఆలోచించాల్సి వచ్చింది. అయినా సరే నేను ఆఫ్ ది రికార్డు జనసేన సింపతైజర్గా పనులు చేసుకుంటూ వెళ్ళాను. కానీ నాకు కళ్యాణ్ బాబు ఎంపీగా అవకాశం ఇచ్చాడు, దానికి చాలా భయం వేసింది, చేసాము. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు ఎంపీగా ఇచ్చేదానికంటే ఇవాళ పిఎస్సి కమిటీలో మెంబర్గా ఇచ్చి
ఈ పని నువ్వు చేయాలి, ఇది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నాకేం అంత కోరికలు లేవు, ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి, కానీ పార్టీని బలంగా తీర్చిదిద్దటానికి మాత్రం ఒక అవకాశం లభించింది, అది చాలా గొప్ప ఫీల్ అవుతుంది. పార్టీలో మనకే అవకాశం వచ్చింది, మనం పార్టీని ఎలా అడ్వాంటేజ్గా వాడుకోవాలన్నకంటే మనం పార్టీకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే కళ్యాణ్ బాబు జనసేన పార్టీ పెట్టింది అధికారాన్ని అనుభవించడానికి, డబ్బులు సంపాదించడానికి, ఇంకో దానికి కాదు మొత్తం వదిలేసి వచ్చేసాడు. అంటే రాష్ట్రం పట్ల అతనున్న కన్సర్న్ నన్ను ఎన్నోసార్లు కదిలించింది. బట్ నేను ఎప్పుడు కళ్యాణ్తో షేర్ చేసుకున్నాను, ఇప్పుడు మీతోనే షేర్ చేసుకున్నాను ఫర్ ఇన్ఫర్మేషన్, ఎన్నోసార్లు క్లియర్. ఒక్కొక్కసారి ఉద్వేగానికి కూడా లోనైన సందర్భాలు ఉన్నాయి. అరే నేనేం చేయలేకపోతున్నానంటే మా తమ్ముడికి నేను దూరం అయిపోయానంటే కుదరట్లేదు, నేను బికాస్ ఆఫ్ రిలేషన్షిప్ నేను లోపలికి రాలేకపోతున్నాను అనుకున్నప్పుడు నాకు లక్కీగా అవకాశం ఇచ్చాడు తను. నాకు నిజంగానే చెప్తున్నాను ఇవాళకి అందరి సమక్షంలో, నాకు రేపు ఏ పదవి వద్దు, నాకు పార్టీలో పనిచేయమని నేను చాలాసార్లు చెప్పాను. ఆఫీస్లో టీ ఇచ్చే పని ఇచ్చినా నేను సంతోషంగా చేస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ నేను చెప్పేదంటే పార్టీ. ఇంకొక విషయం, పార్టీలో ఒకసారి ఆయన నేను మనం నాయకుడిగా యాక్సెప్ట్ చేశాను. నేను కళ్యాణ్ బాబుని ద డే ఐ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై లీడర్ నేను అప్పుడు ఇంకా పార్టీలో చేరలా. తను ఏం చెప్తే అదే ఫాలో అవుతాను, మళ్ళీ క్వశ్చన్ చేయను లీడర్ నువ్వు అలా ఎందుకు నిర్ణయించుకున్నావు, ఆ నిర్ణయం కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం తప్పు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే క్వశ్చన్ చేయకూడదు. ఒక్కసారి ఒక్క నాయకుడిని మనం మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాత ఎట్లా తీసుకెళ్ళినా సరే అతనితోనే ట్రావెల్ చేయాలి. అప్పుడే గొప్ప రాజ్యాలు లేకపోతే గొప్ప కింగ్స్ కానీ లేకపోతే గొప్ప నాయకులు తయారయ్యారు. ఒక చెంగీజ్ ఖాన్ తయారైనా లేకపోతే ఒక అడాల్ హిట్లర్ తయారైనా లేదా ఒక అబ్రహాం లింకన్ తయారైనా క్వశ్చన్ చేయనటువంటి ఆయనతో పాటు ఎంత దూరమైన వెళ్ళగలిగేటువంటి క్యాడర్ ఆ రోజుల్లో ఉంది. ఇవాళ కూడా కొన్ని పార్టీలు అలాంటి క్యాడర్ ఉంది. మనం అలాంటి క్యాడర్గా తయారగాలి తప్ప నాకు నచ్చిన వ్యక్తి మీ మనం ఉన్నాడు ఇతను కరెక్ట్ కాదని ఈ ప్రజలు అతనే పెట్టకూడదు. మా నాయకుడు ఒక వ్యక్తి, నాకు సపోజ్ ఒక వ్యక్తి ఇష్టం లేదు ఈ పార్టీ అనుకున్నాం, నాకు అనవసరం అతను ఉన్నాడా లేదా అనేది. నేనేం పని చేశాను, నాకే పని అప్పు చెప్పాడు, నేను ఆ పని ఎంతవరకు చేశాను, 100% చేశానా లేదా, అట్లీస్ట్ ఒక 80% అని చేయగలిగానా, నువ్వు పర్లేదు కనీసం 60% అన్నా చేసావు అనిపించుకున్నానా, అది ముఖ్యం తప్ప నాకు ఎవరు ఉన్నారు, నాకు ఇష్టమా ఆ ఇష్టమా, నాకు అనవసరం పార్టీలో పనిచేయ, అది నా ఫీలింగ్ టువర్డ్స్ లీడర్. అలాగే ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం మీద కానీ వీళ్ళ మీద కానీ విమర్శ చేయటం అన్నీ పక్కన పెడితే ఎదుటి వాళ్ళ లోపాల మీద మన స్ట్రెంగ్త్ ఆధారపడకూడదు, మన బలం మీదే మనం ముందుకెళ్ళాలి, మన బలం మీద మనం గెలవాలి. కొన్ని మాటలు వింటాం, ప్రభుత్వం నెగిటివ్ ఓటింగ్ వచ్చింది, నెగిటివ్ ఓటింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం, పాజిటివ్ ఓటింగ్ కావాలంటే మనం జనాల్లో బాగా తీసుకెళ్ళగలిగి జనసేన మీద నమ్మకం క్రియేట్ అయ్యే విధంగా మనం బాగా పనిచేసిన రోజున మనకి నెగిటివ్ ఓటింగ్ లేదు, యాంటీ ఇన్కంబెన్స్ లేదు, మన కోసమే వస్తారు. అలాంటి ప్రభుత్వాలు అలాంటి పార్టీలకి లాంగ్విటీ ఉంటుంది. సో ఒక లీడరు అల్టిమేట్గా ఆయన ఏం చెప్తే అది ఫాలో అయిపోవటం, గుడ్డిగా ఫాలో అవటం అనేది నాది. ఈవెన్ నువ్వు ఈ క్షణంలో ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంటే తలకాయ బయటికి వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ కంప్లైంట్. బ్లేమ్ గేమ్ తీసేద్దాం మనం, పలానా అతను బాగా చేయలేదు, పలానా అతను బాగా చేస్తాడు, ఇలాంటివన్నీ వద్దు. సో మన బలం మీద మన స్ట్రెంగ్త్ మీద ముందుకెళ్దాం. రీసెంట్గా ఒక కుర్రాడు భీమవరంలో జనసేన పార్టీకి పనిచేశాడు, కుప్పినేడి మురళీకృష్ణ అబ్బాయి. ఒక జనసేన ఎలక్షన్కి ఇంకొక 25 రోజులు 1 మంత్ ఉందనగా క్యాన్సర్ అని చెప్పారు అబ్బాయి. అబ్బాయి కీమోథెరపీ తీసుకుంటూనే జనసేనకు పనిచేశాడు. నేను భీమవరంలో ఎక్స్పెన్సివ్ తిరిగాను, బాగా తిరిగాను. తమ్ముడు విజయగౌడ్ అన్నీ తిరగటం వల్ల కొంతవరకు నేను మేనేజ్ చేసుకోగలిగాను. అలా ఎన్నో మీటింగ్లో అబ్బాయి వచ్చేవాడు, నేను అబ్బాయిని దూరంగా చూసిన తప్ప అసలు అతను ముందుకు రావాలని కానీ నాతోనూ కళ్యాణ్ బాబుతో సెల్ఫీ తీసుకోవాలని కానీ మా దృష్టిలో పడాలని కానీ ఎప్పుడు ప్రయత్నించాను. పని చేస్తూనే ఉన్నాడు, వెనకాల అందరినీ ఎంకరేజ్ చేసేవాడు. అతను అంత ఇంపార్టెంట్ పర్సన్ అన్న విషయం చనిపోయేదాకా మాకు తెలియదు.
ఎవరు అతన్ని ప్రమోట్ చేయలేదు. నాకు ఆ విషయం అతను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తాలూకు పెయిన్ అతను చాలా ఎంత బాధ అనిపించిందంటే, ఆ బాధ వల్ల అతను దిగులు పెట్టుకొని కొంచెం ముందు తెచ్చుకున్నారు. తర్వాత ఎప్పుడైనా చనిపోవాల్సింది ఆ జబ్బు వస్తే కొంచెం ప్రీపోన్ అయింది డెత్ ఆ పెయిన్. అలాంటి వ్యక్తి నిజంగా నేను చెప్పిన వాళ్ళ అతను ఒక సామాన్య కార్యకర్త. అలాంటి వాడే నాకు ఆదర్శం. అలాంటి వాళ్ళగా నేను పనిచేయాలి. నాకు ఫోర్ గ్రౌండ్లో ఉండి గుర్తులు తెచ్చుకోవాల్సిన ఇష్టం లేదు, వెనకాల నుంచి పనిచేయాలి. సో ఒక ఒక అందరితో పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నాకు ఒక పొజిషన్ ఇచ్చి నేను పనిచేయమని చెప్పారు. ఇది ఒక బాధ్యతగానే తీసుకుంటాను తప్ప ఇది ఒక అధికారంగా తీసుకోదలుచుకోలేదు. కష్టపడి పనిచేద్దాం. అలాగే చాలా చోట్ల నన్ను అడిగారు, కళ్యాణ్ బాబు గారితో మేము డైరెక్ట్గా మాట్లాడాలండి, కళ్యాణ్ బాబు గారితో ఫోటో కావాలండి. ఎన్ని వందల వేల లక్షల ఫోటోలు ఇచ్చాడో నాకు తెలుసు, నేనే ఇస్తాను, తనకి ఎన్ని ఇచ్చుంటాను. సో కళ్యాణ్ బాబుతో ఫోటో కాదు ముఖ్యం. ఆ కొప్పినేని మురళీకృష్ణ అనే అబ్బాయి మనకు ఒక కార్యకర్తకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు జనసేన పార్టీలో. వాళ్ళు ఎప్పుడు ముందుకు రారు, వాళ్ళు సైలెంట్గా పనిచేస్తారు, సైలెంట్గా చూసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు అలాంటి వాళ్ళు మన పార్టీకి నిజమే బలం. సో ఫోటోలు తీసుకోవడం కళ్యాణ్ బాబు గారికి ఖాళీగా ఉన్నప్పుడు వీలైనప్పుడు ఖచ్చితంగా ఇస్తారు, కానీ ఫోటో తీసుకోవడం కాదు. మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని కళ్యాణ్ బాబు గారు ఒక్కలే కాదు, మనం అందరం అనుకోవాలి. అది మన ఇంటి కళ్యాణ్ బాబు గారి ఇంటి పండగ కాదు, ప్రతి వాళ్ళ బాధ్యత. అది నా చుట్టుపక్కల ఉన్న 10 మంది బాగున్నారా లేదా వాళ్ళ కోసం నేనేం చేయాలి? ఇలాంటి ఉద్దేశంతోనే ముందుకెళ్ళాలి తప్ప నాకేంటి, పార్టీలో చేరితే నాకేంటి, పార్టీలో చేస్తే నాకు అడ్వాంటేజ్ ఏంటి? అది చాలా లాస్ట్లో ఆలోచించాల్సిన మాట. అది మన చుట్టుపక్కల సమాజం పట్ల మనకు కూడా బాధ్యత ఉండాలి. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతోమందికి సమాజం పట్ల బాధ్యత ఉండబట్టి మన బాధ్యతల్ని మనకంటే అద్భుతంగా ఆలోచించగలిగే ఒక విషనరీ, ఒక దార్శనికుడు ఉన్నాడు అతను, పవన్ కళ్యాణ్. సో అలాంటి వాడితో ట్రావెల్ చేస్తే మనం అనుకున్న ధ్యేయం నెరవేర్చుకోవచ్చు. అందుకని మనందరూ ఇవాళ కళ్యాణ్ బాబు ఫాలోవర్స్ కానీ లేకపోతే ఒక నాయకుడిగా ఆయన మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి మన బాధ్యత, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనది. సో అన్ని విషయాల్లోనూ మనం ప్రజలకి లేకపోతే బాధ్యతగా ముందుకు వెళ్దాం. కళ్యాణ్ బాబుని ఒక ఇంతకు ముందు మీటింగ్ చెప్పాను, అతను ఒక ఎనర్జీ, ఒక పొటెన్షియల్ ఎనర్జీ. ఆయన్ని ఫ్రీగా వదిలేస్తే ఫోటోలలో ఇంకోటి ఇంతకంటే బ్రహ్మాండంగా పనులు చేయగలరు, ఇంకా పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళగలరు. మేమందరం బాధ్యత తీసుకుంటాం. ఇవాళ మా అందరూ బాధ్యత తీసుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంత ఆయనకి అవకాశం అంటే ఆయన కాలానికి విలువడానికి మేమందరం బాధ్యత తీసుకుని పనిచేయడానికి రెడీ అయ్యాం. సో ఆయన్ని మీరు అవకాశం వచ్చినప్పుడు మీ లీడర్స్ తోటి ఒక టైం తీసుకొని ఫోటోలు తీసుకోండి. బట్ ఫోటో తీసుకోవడం మాత్రం ముఖ్యం కాదు, పని చేయటం ముఖ్యం. బాధ్యత మనకు ఉండాలి, మన రాష్ట్రం పట్ల మన ప్రజల పట్ల కొంచెం బాధ్యత ఉండాలి. అదే, థ్యాంక్ యూ వెరీ మచ్.